ఈసారి పాల్గర్ చేయమన్నా మరి పైన ఉన్నారు చేయండి సార్. పాల్గర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం సార్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా రాజా, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభు ఇదిగో నాయన మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. డాక్టర్ కె మార్సిన్ బట్టి, అలాగే పాస్టర్ సాలిం ఇజ్రాయల్ గారిని బట్టి మీ సన్నిధిలో ఇరువురు దాసుల్ని మీకు అప్పగిస్తుండగా తండ్రి, మేము నేర్చుకుంటున్న ఈ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీని ప్రభు ఆన్లైన్ ద్వారా ప్రతి ఒక్కరిని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నా. ఈ సంగీత పరిచర్య ద్వారా ప్రభు ఫలభరితంగా ఉండాలని, ఈ పరిచర్య మరింతగా అభివృద్ధి పడాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీకే వందనాలు. ఇదిగో తండ్రి, మరి మార్సి గారికి ఇచ్చినటువంటి విజన్ బట్టి, గురిని బట్టి వచ్చే భావి తరాలకు ఈ సంగీతాన్ని అందించాలనే ఉద్దేశంతో ప్రభు ఈ క్లాసును ప్రారంభించి మొదటి నుంచి మీరు అంతం వరకు మీరే తోడుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభు వారి యొక్క ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రభు శక్తిని బలాన్ని మీరే మీ ద్వారా జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మరి నేర్చుకుంటుంటే స్టూడెంట్స్ అందరి కొరకు ప్రార్థన చేస్తుండగా ప్రభు మాకును మంచి ఆరోగ్యాలు ఇచ్చి ప్రభు వారికి సహకరించి ప్రభు ప్రభు స్టూడెంట్స్ గా ఉండి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. సంగీతం నేర్చుకుని చుండగా ప్రభు మా కంఠాలని, మా మనసుల్ని మా ఏకాగ్రతగా ఉంచమని ప్రార్థన చేస్తు ప్రభు క్లాస్ లో జరుగుతుండగా నాయన మరి వస్తున్న బిడ్డలు, కొత్త బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరిని మీరే తోడుగా ఉండి మీ ఆత్మ మా మధ్య ఉంచి నడిపించమని ఇదిగోనైనా అతి త్వరలో రానయ్యనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సుగదా గారు వచ్చారు. అమ్మా సుగదా గారు ప్రైజ్ రాడమ్మా, మీ మైక్ ఆన్ చేసుకోండి అమ్మా. బ్రదర్ బాగున్నారా అమ్మా? సంతోషం. ఒకసారి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్నాము అందరికి. చెప్పాను నేను, తెలియదు సువర్ణ చెప్పాను, నాకు వీడియో లేదు అప్పుడు, తెలియలేదు, ఇప్పుడు పెట్టుకున్నాను బ్రదర్ అనేది. అంటే తన పాట పాట పెట్టింది అనమాట, దాన్ని ఇన్స్పైర్ అయ్యాను అనమాట. నేను నేర్చుకోవాలి, నా చిన్ననాటి నుండి నేర్చుకోవాలని, సంగీతం చేర్చుకోవాలని చాలా ఆశ ఉంది. మీ ద్వారా ఆ కోరిక నెరవేరబోతుంది. సంతోషం. అమ్మా మీరు ఏం చేస్తుంటారు? ఇద్దరికి పెళ్లి అయినాయండి. పెద్ద బాబు సాఫ్ట్వేర్, పాప ఎంఎస్సీ ఎంఈడి. నాకు పెద్ద చిన్న కొడుకు ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కెనరా బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్. తెలిసే ఉంటది అగస్టిన్ పాస్టర్. అగస్టిన్ పాస్టర్ గారు అందరికి చెన్నైలో కూడా చేసే తను గారు అడిగారని చెప్పండి. తప్పకుండా తప్పకుండా తెలుసు అగస్టిన్ గారు. 25 ఇయర్స్ నేను చెన్నైలో చేశాను, నాకు కొంతకాలం చేశారు. ఇప్పుడు కరోనా వల్ల చర్చిలు పోవట్లేదు. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒంగోలులో, ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ లో డాక్టరేట్ తీసుకున్న మా స్టూడియో ఉన్నారు, కొంతమంది ఉన్నారు. చాలా పెద్ద చర్చి కదండి ఒంగోలు చర్చి, మాత్రం చాలా పెద్దది అనేది. అమ్మా మీ ఫోన్ అడ్డుగా పెట్టండి అమ్మా, మీరు పెద్దగా కనిపిస్తారు మాకు. వండర్ఫుల్. వండర్ఫుల్ అండి. బాలసుందరం గారు నమస్తే. జెసికా బ్లెస్సీ ఎస్సీ
ఓకే వెరీ గుడ్ మొదలు పెడతాం ఈవేళ చిన్న విషయం ఏంటంటే ఇక క్రిస్మస్ మనం చాలా దగ్గర ఉన్నాం కాబట్టి క్రిస్మస్ సాంగ్స్ కొత్త సంవత్సరం న్యూ ఇయర్ సాంగ్స్ మీరు నేర్పించేస్తే బెటర్ అని మొత్తం ఒక 50 గీతం చేద్దామండి ప్రస్తుతానికి నేర్పేస్తాను క్రిస్మస్ సాంగ్స్ ఆల్రెడీ మీరు వినరయో స్టార్ట్ చేశారు కాబట్టి అదొకటి క్రిస్మస్ సాంగ్ ఉన్నట్టే మనకి వినరయో నరలారు అదే కదా అది తర్వాత వంద నంబర్ అర్థమో అది న్యూ ఇయర్ సాంగ్ సార్ న్యూ ఇయర్ సాంగ్ ఆల్రెడీ మనకు ఉన్నట్టే లెక్క మొదలు పెట్టి అది చేయాలి సార్ ఇవాళము నేను అది చెప్తాను ముందు ఎంత పాటలు పాడించి సిగ్నేచర్ సాంగ్ స్టార్ట్ చేస్తాను సార్ ఇంకొకరు వచ్చారు మాస్టారు ఇంకొకరు పరిచయం చేస్తాను సంధ్య అమ్మ సంధ్య నీ ఫోన్ అడ్డుగా పెట్టాలి సంధ్య సంధ్య ఈరోజు మా లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో వచ్చారు అమ్మ అమ్మ పరిచయం చేసుకో తల్లి సంధ్య మాట్లాడమ్మా ప్రైజ్ లో అందరికి నా పేరు సంధ్య నేను వైజాగ్ లో ఉంటాను నా పల్లె కుటుంబ పరిచయాలు నా చర్చి పేరు నేను డిగ్రీ కంప్లీట్ అయింది నాది మా మదర్ హౌస్ వైఫ్ నాకు ఒక సిస్టర్ ఉంది తను జాబ్ చేస్తుంది ఇంత ముందు పాటలు ఎప్పుడే పాడతారా మీరు మీ చర్చ పాడుతుంటారమ్మా కోయర్ లో సింగ్ కోయర్ లో నేను ఉంటాను ఓకే అమ్మా పాడతారు అన్నమాట ఓకే వెరీ గుడ్ రెండు రెగ్యులర్ గా సార్ మరి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళతో మీరు అప్పుడప్పుడు పాటలు పాడిస్తుండే ఎవరు స్టార్టింగ్ లో అవునండి పాట పాడమనే వాళ్ళని టైం అయిపోతుందేమో మర్చిపోయారు టైం అయిపోతుందని ఇక ఎలా నేర్చుకునే పాటలు నేర్పేసి పాడించేస్తున్నాం అంతే అది అవునండి కదా అవునండి అంటే మరి వచ్చిన వాళ్ళు కూడా ఇంకా తప్పులు పాడకూడదని అది అవునండి అంతే కదా అవునండి అలాగా అంటే ముందు ముందు మనం అందరూ పాడుతుంటే తెలుసుకుని ఓహో ఇలా పాడాలని అలా మా కలిసిపోతే ఎస్ అండి అప్పుడు ఒక్కొక్కరితో పాడిద్దాం సరే రెగ్యులర్ గా రామా సంజయ్ విశాఖపట్నమా సో రెగ్యులర్ గా ఈ టైం కి వస్తే కొత్త కీర్తనలు అన్ని నేర్చుకుంటుంది కూడా ఒక కుటుంబ ప్రార్థన లాంటిదే ఓకే నా నిసి మన సిగ్నేచర్ సాంగ్ పాడు ఒకటి స్టార్టింగ్ సరిగా పాదని పామగ గరేస అది ఎక్స్ప్రెషన్ సాని తాని సా అలా సస్టైన్ చేయాలి నీద పామగ Mama
Sing.
my soul, my Lord. Very good. అయితే ఇంగ్లీష్ పాడినప్పుడు సంగతి లేకు, స్ట్రెయిట్ నోట్స్ పాడాలి. మిగతా లాంగ్వేజెస్ మనం గ్లైడ్స్ అంటాం, ఇండియన్ క్లాసికల్లో గ్లైడ్స్ పాడచ్చు. ఇంగ్లీష్ అన్నప్పుడు స్ట్రెయిట్ నోట్స్ అలా. Praise the Lord, oh my soul. స్ట్రెయిట్ నోట్స్ పాడాలి. వెరీ గుడ్, చాలా బాగా. కిరణ్ వెల్కమ్. సుష్మా పాడు. సరిగా పాదని 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 సార్ పాడుతున్నావు పాద నీ పాద పాద నీ పామగ సగరి సా దాని గారి సాని సాశువే నీరల్లవే నన్న తందే నన్న తంది నన్న దేవా నన్న యేసు నీవే నన్న మార్గ నీవే నన్న సత్య నీవే నన్న జీవా నీవే నన్న సర్వభు నీవే నన్న ధ్యాన నీవే నన్న గాన నన్న గాన నీవే నన్న రూప నీవే నన్న దేవ దైవా. వెరీ గుడ్. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తొమ్మిది చెప్తాను. స్వరస్థానాలు చాలా ఫిక్స్డ్ అవి, అంటే అవరోహణలో అసెండింగ్ ఆర్డర్ అంటాం. సరిగా అలా వెళ్తాం. సరిగా డిసెండింగ్ అవరోహణ అంటారు. సరి ఇది దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేశాను, అంటే అవరోహణ అసెండింగ్ డిసెండింగ్ కరెక్ట్ నోట్ రావాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా మీకు, అంటే పర్మనెంట్ స్థానాలు అంటే ఇప్పుడు మాకు వైజాగ్ నుండి రాజమండ్రి వెళ్తున్నాం అనుకోండి, వైజాగ్ తర్వాత అనకాపల్లి అంటాం, అనకాపల్లి తర్వాత యలమంచిలి అంటాం, ఇలాగ ప్లేసెస్ కదా రాజమండ్రి వరకు వెళ్తాం. ఈ ప్లేసెస్ అన్ని ఫిక్స్డ్ కదా, రాజమండ్రి వచ్చినప్పుడు రాజమండ్రి తర్వాత అనకాపల్లి అన్నాం కదా, వైజాగ్ నుండి వెళ్ళేటప్పుడు అనకాపల్లి, రాజమండ్రి వచ్చేటప్పుడు రాజేంద్ర నగర్ వస్తుంది, రాజానగర్. ఆ ప్లేసెస్ అన్ని ఫిక్స్డ్ కరెక్ట్ గా. కనుక మిమ్మల్ని మీలో ఆగమన్నాను, ఇప్పుడు అనకాపల్లిలో ఆగమన్నాను అంటే మిమ్మల్ని మీరు సావనకోటలో ఆగరు కదా, అనకాపల్లిలోనే ఆగు. కనుక సా చిన్నపిల్లలు చెప్పినట్టుంది కదా, సా ఫిక్స్డ్ మాగరి సా మీలో ఆగమన్నాను అంటే దా అంటే అది అస్థానం ఫిక్స్డ్ ఇది మాగరే. సో సాని దాని సా నెక్స్ట్ నీ నీ నుండి స్టార్ట్ అయింది ఆ ఫ్రేజ్ నీ దా పా బాగా
నెక్స్ట్ పా నుండి స్టార్ట్ అయింది. ప మ గ రి గ గ రి స ని స. కరెక్ట్ ఏ స్థానం దానిదే. పా అంటే పాలోనే రావాలి. పా బదులు నీ పాడకూడదు. నువ్వు అన్నీ రావడం నీ బదులు సా పాడుతున్నావు. అది కరెక్ట్ చేసుకోవచ్చు. సో సీ సా నువ్వు కూడా నిశ్చయ అది నీ దాగ స్వీటీ పాడు సరే గా పాడు తెలుగు పాడు ఈసారి తెలుగు పాడు సంగతి రేస్ పాడు తెలుగు లిరిక్స్ పాడు అంకుల్ నా లిరిక్స్ పాడు నమస్తే అండి. కీర్తన పాడతావా కిరణ్? కీర్తన పాడతావా? సరిగారి సన్ని సని తపదని సా దేవాడి స్థితిని కంప్లీట్ మూడే మార్చేస్తుంది ఇది కీర్తనం. సరిగా సరే సని తపదని మైక్ ఆన్ చేయి. సా సరి గారి సరి సాని దపదని సా సరి గారి సరి సాని దపదని సరి గా గమ గారి ది సరి గా గమ పాప సగరి దేవా వెంబడి చీతిని శరణా జీవితా శనివే రావేనా భాగ్యమా యేసువా దేవా వెంబడి చీతిని నామము ససా సరి గారి సరి సాని దపదని సా
Swami, Nidu Premanure Sakshini Sangha Mandulana Urduva Rikimi Satya Suvatane Jatudu Sasa Sarigal సిగ్నేచర్ సాంగ్ నేర్చుకున్నావు కష్ట కొంచెం వచ్చుకుని పాడేటప్పుడు అలా ఇంగ్లీష్ లో పాడు Okay. Now. Sa, one, Sa, ri, ga, pa, ma, ga, pa, da, ni, pa, ma, ga, ga, ri, sa. Sa ni da ni sa ni da pa ma ga pa ma ga ri ga ga ri sa ni sa praise the Lord Oh my soul, lead me, Lord, in your life, all my life. Take me, oh my Lord, wash me of my sins, make me give you all honor, thanks and praise. Hear me, Lord. Hear me, oh, sorry. Hear me, oh my Lord. Guide me with your love, bless me with your grace, heal my soul, my Lord. Praise the Lord, oh my soul. Lead me, Lord, in your life, all my life. Wonderful. And the second part, Koda, Kiran. Anna, Chapana. Adi Koda. Praise the Lord, oh my soul. Lead me, Lord, in let's put them all my life. In June, Lord, Mato Gavati, Iddhar Kalipi Pada Chodhman, just say it. That was practice chase, eh? Adhe chase, Lord. Practice chase, the soprano alto mano. Adhe soprano alto. ఎందుకంటే నేను ఇంతమంది రోజు ఇలా వెళ్తూ వాట్ ఏ ఫ్రెండ్ వీ హావ్ ఇన్ జీసస్ ప్రాక్టీస్ చేస్తే డిలే వల్ల కలవడం లేదు వాయిసెస్ లాగ్ ఉంది లాగ్ ఉంది ఆల్రెడీ 4 పార్ట్ నేర్పేశాను అది మనం నేర్పడానికి ఇక్కడ నుండి మనం వెళ్తాం అవి కూడా మీరు ఇద్దరు ట్రై చేయండి అది Ga ba ba
గారే సాలిక్ పాడండి, లిరిక్ ఒకసారి పాడండి. ప్రైజ్ ద లార్డ్ లిరిక్ పెట్టమా. ఓ ఓ ఇంగ్లీష్ పెట్టు. Lead me, Lord, in your life all my life. Take me, take me, oh my Lord, wash me of my sin. Make me give you honor, thanks and praise. Help me, oh my Lord, guide me with your love. Bless me with your in my soul, my love. అది చేస్తామన్నా ట్రై చేస్తే చూద్దాం. పర్లేదు కదా, బాగానే వచ్చింది కదన్నా. వండర్ఫుల్, అది నోట్స్ కరెక్ట్ గా ఉంది. ఇప్పుడు ఇద్దరు కలిపి పాడినప్పుడు ఇంకా పర్ఫెక్ట్ గా పాడాలి. అదేనండి, అప్పుడు ఆ కార్డ్ స్కేల్ శృతి ప్రతి నోట్ నీట్ క్లియర్ గా పాడాలి అప్పుడు. వెరీ గుడ్. ఎవరున్నారు? ప్రార్థిత పాడే, పాడాలి మీరు. సరిగా సారి అప్పుడే వచ్చేయాలి మీకు, పేజీలు తప్పకూడదు. వెరీ గుడ్, చక్క బ్రైట్ గా ఉంది వాయిస్. బాగా ప్రాక్టీస్ చేయి, నెమ్మదిగా కీర్తన అన్ని అమ్మ పాడండి. వెరీ గుడ్, వెరీ గుడ్, పాడతారు. Got it.
త్వరలో వస్తారు మీరు గీతాలకు కూడా వచ్చేస్తారు కీర్తనలు గీతాలు కవిత వెల్కమ్ మన ఆస్థలు విధ్వంసులు అందరూ వచ్చేసారు చాలా సంతోషం అండి చక్కగా నేర్చుకునే అందరూ పాడుతున్నారు మన బాధ్యత అయిపోయింది ఇది దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ అంట ఈ వీడియోస్ అన్ని స్క్రీన్ లో మీరు కనబడట్లేదు మాకేం ప్రాబ్లమా ఏంట కనిపించట్లేదు నేను అవును సార్ నా సెల్ ఏదైనా ప్రాబ్లం అంటారా అందరూ ఇప్పుడు కనిపిస్తున్నారు సార్ ఇప్పుడు కనిపిస్తున్నారు సార్ ఓకే ఓకే దూరం అయిపోయారేమో మాకు దగ్గర అవ్వండి బాగా గపా మగరి సని సాగా గమరి గపా మగరి రిగ మగరి దిసా అమ్మా విజయమ్మ గారు వెల్కమ్ సోనమ్మ గారు పాడండి గపా మగరి సని సాగా సాగా గ అది క్లాసిక్ టచ్ గమరి సని సాగా గమరి గపా మగరి రి గ మగరి ని సా గపా ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ యెహోవా నామమొర లాలించెను తన మహాదయను నను గణించెను అహనిసెలగే నాహి నొడగునా దుహాయునెను ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామమొర లాలించెను తన మహాదయను నను గణించెను గగ్గ గరి గ మగరి సని పాని సరి గగ్గ గరి గ మగరి సని పాని సా సగరి గ సరి సా సా నిరసని ద పా
దప మగరి పా మగరి గరి గరి సని సా నిలసరి దప దప మగరి పా మగరి గరి గరి సని పా గరి గరి సని గరి సరి అది కలవచ్చు గరి గరి సని మాని సరి గరి సని మాని సరి సరి సా సరి సరి దప మగరి పా మగరి గరి గరి సరి సా వెరీ గుడ్ అండి వెరీ గుడ్ సర్వశక్తిని స్తోత్రగానం నేర్పరా మీకు సగరి అయిందా ఇది మనకి కదా సార్ లేదు సార్ జూనియర్స్ నేర్పలేదు సార్ ఇంకా నేర్పలేదండి పెట్టేది నేర్పిద్దాం లేదు లేదు సర్వశక్తిని స్తోత్ర గానం పెట్టండి అమృత పెట్టి ఎక్కడ ఉందా దొరికిందా చిన్న చిన్న లెసన్స్ లా ఉంటాయి ఇవి పాడుకోవడానికి అందంగా ఉంటాయి అది ఆశ్చర్యం సాగరి సారి గ ప మగరి గరి గరి గగరి సగరి దరి సరి సరి అంతే కదా సగరి సరి గ ప మగరి గరి మరి గగరి సగరి తరి సరి సగరి గగరి తరి సరి సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించు దాస భారము క్షమెదర జల్లను నిర్వహించు దాస భారము క్షమెదర జల్లను సర్వశక్తి స్తోత్రగా సగరి సరి గ ప మగరి గరి మగరి గగరి సగరి దరి సరి సవత పాడు గుర్తుందా గరి సారి గ ప మగరి గరి మగరి గగరి సాగరి రిదని సారి సా మగరి గగరి సాగరి రిదని సారి సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెదర జిల్లును నిర్వహించును దాస భారము నిత్య
సత్యమితరాజిల్లును మూలముతో నిర్మాణకుండగు మూలకర్తను వాడరే వదన నిష్మానించి దేవుని వందనముతో వేడరేతుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించుదాస భారము నిత్యమేతరాజిల్లును సగమగరి సారి గమగరి గరి మామ మామగరి గగర సాగరి దరి సరి సమరం గారు ఓకే లిరిక్స్ అన్న ఒకసారి లిరిక్స్ పాడరా లిరిక్ పాడండి ఒకసారి లిరిక్ మా కాంగ్రిగేషన్ పాటలో మా వచ్చేస్తుంది లేకపోతే లిరిక్ పెట్టమా సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భారము నిత్యమెదరాజిల్లను నిర్వహించును దాస భారము నిత్యమెదరాజిల్లను మూలకర్తను పాడరే వదన భీష్మాన్ వంచి దేవు వందనముతో వేడరే వదన భీష్మాన్ వంచి దేవుని వందనముతో వేడరే సర్వశక్తు స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాస భావం నిత్యమెదరాజిల్లను సాస గాగ గమగరి సరి గప మగరి గరి మామ మామగరి గగ గగరి సాగరి రిదరి సరి సరి మామ మామగరి గగ గగరి సాగరి రిదరి సరి సరి ఓకేనా ఎంత బాగుంటుందండి సార్ మామ మాగగా మామ మామగరి గగగరి సాగ మామ మామగరి గగగరి సాగరి రి దరి సరి సా గమగరి సరి గప మగరి గరి మామ మామగరి గగ గగరి సాగరి రిదరి సరి మామ మామగరి గగ గగరి సాగరి రిదరి సరి సా అక్కడ తప్పు పడిందండి తప్పు పడిందా మామమ్మా గగ అనుంది అక్కడ మామమ్మా గగ మామమ్మా గగరి గగ గగరి ఏమండి ఇది కరెక్టే అండి మామమ్మా గగ ఏమండి లిరిక్ పాడదా ఇది అంటే గగ ఫైనలైజ్ చేద్దామా లేకపోతే మగ మామ మా గగరి
అదే ఉంచండి, అదే బాగుంది. ఏమండి ఓకేనా? ఓకేనా? వచ్చిందా జీవ గారు తెలుసుకారా? సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమిల్లెను నిర్వహించుము దాస భారం చునుదాస భారము నోట్స్ రాయ్ పమగ పమగ పసని నోట్స్ అండి పమగ 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 పసని 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 పమగ పమగ పసని దశ పసని ద పమగ ఓకే పసని ద పమగ నిసరి గమ పమగ నిసరి గమ పమగ సని ద పమగ రేస నిసరి గమ పమగ సని ద పమగ రేస ఓకే పమగ పమగ పసని ద పమగ నిసరి గమ పమగ నిసరి గమ పమగ సని ద పమగ రేస అది బీజం పమగ పమగ పసని ద పమగ నిసరి గమ పమగ సని ద పమగ శక్తుని స్తోత్ర గానము సల్పరే జగమి నిర్వహించును దాస భారము నిత్యమెదరాజిల్లను పమగ పమగ పసని ద పమగ నిసరి గమ పమగ సని ద పమగ రేస ఓకే పాల్ గారు రాశారా? తర్వాత ఇవన్నీ ఇవన్నీ దాంట్లో యాడ్ చేద్దాం, ప్రతి ఇది కూడా యాడ్ చేస్తాం. పమగ పమగ పసని ద పమగ నిసరి గమ పమగ సని ద పమగ రేస సని ద పమగ రేస సాస పగ గ గ మ గ రి సారి గ పమగ రే గ రే
పనులప్ప నోట్ అయిపోయింది. ఓకే విజయం గారా, సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ ద ప సగ సగ ద ప ప గ రి స సా స ద ప మ గ ప ద ప ప గ రి స sa sa da pa ma ga pa pa sa ga sa ga da pa pa sa sa da pa ma ga pa ga sa ga pa 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 sa ga pa pa ma pa 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 ri ni ri ma ఆలోచన చేస్తున్నా చేసాం సార్ ఏం చెప్పండి పా సరిగ మగ సరిగ మగ ఇది కూడా రాసేయండి దేనికి సాని దాని సని ద పదాని సరి గ మ ప మ గ రి స ప సరి గ మ గ సరి సని ద పదాని సరి గ మ ప మ గ రి స ఏదో వచ్చిందండి మంచిది మంచి మంచి పేరు ఓకే సరే అది వెరీ గుడ్ అండి. చూడండి మరి నా బాధ్యత సగ సగ ద ప ప గ రి స
మళ్ళీ లిరిక్ పెట్టము అమృత సార్
నీసరి మగరి సా నిరి స నిద పమ నీ ని ని స ని స నీసరి మగరి గగరి ని ని సరి గారి సరి పాప పాద పగమ పమగరి గగరి ని ని గరి గారి సరి పాప పాద పగమ పమగరి ని ని స ని స నీ సరి మగరి సా నిరి స నిద పమ నీ ని ని స ని స నీ సరి మగరి సా కారణము చే దేవ సంసుతి చేయవే మనస శ్రీమంతుడగు యెహోవా సంసుతి చేయవే మనస దేవ సంసుతి చేయుమానా జీవమాయెహోవా దేవుని పవనామమును తీంచుమా నా అంతరంగము లోవసించు నో సమస్తమా ఆకారణము చే నిస నీ నిస నిస నీ సరి మగరి సమ పగరి రావట్లేదు సార్ ఓకే బాబడీ స నీ సరి మగరి సమ పగరి సని ఆ గీతం కల్లా సని సాధని సని తప మగమ తప మగరి సస ప మగ మరి సస సని స ధని సరి సని ధని సని తప సని తప మగ మ పాప మగరి సీరి ని సాస ధని ని పద పప గ పప రి గ సరి గ పప ధని స తీరి సని దప మగరి స మావందనములే ఇవిగో ప్రభువా వరదీవెనలని దీనులమని పలంచి సం పదలను ఎంతగాను కోసగిన శ్రీయేసు నీకు వందనమే మా వందనమే శ్రీయేసుకు సోనమ్మ గారు ట్రై చేయండి
Sani sadani sani dapa mana maha dapa magarisa tasa pa maga mariga tasa sani sadani sani sani dani sani dapa sa 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 sani dapa maga maha pa magarisa diri ni ri ni sa sa da ni ni sa ni ni da ga ha de ri ni sa sa da ni ni pa da da ma pa pa ga ma ma re ga Sani da pa magarisa Riri sani da pa magarisa Mali paandi starting nundi sani sa Sadani sani sadani sani da pa magama pa da pa magarisa Sa sa pa magamarigas Sa sa Sani sadani sari sani dani sani dappa sa 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 sani dappa magama sani dappa magama pa pa magarisa ri ri ni sa sadani ni pa da da ma pa 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 magama ma re ga Sari ga ma pa da ni sa Ri sa ni da pa ma ga ri sa Ri sa ni da pa ma ga ri sa Ri sa ni da pa ma ga ri sa Re sa ni da pa ma ga re sa Re sa ni da pa ma ga re sa Descending Very good కరెక్ట్ చేసుకుంటే దాన్ని మూడవ సని సాధని సని తప మగ మప తప మగరి సస ప మగ మరిగ సస సని సతని సరి సని దని సని తప స స స Sani da pa maga ma pa pa maga re sa Ri ri ni sa sa da ni ni pa da da ma pa pa ga pa ma re ga Sa re ga ma pa da ni sa Ri ri sa ni da pa maga re sa Hello, buddy. Paartha rama? Swadita? Amma paartha ra? Practice chain baga. చేస్తే వస్తుంది రోజు రిపీట్ చేస్తూ ఉంటాం ఇవి కనుక వస్తాయి స్వరాలు అన్ని వస్తాయి మృదుల పాప మమ ప మగరి సరి గ మరి రి సదాదరి సరి రి సరి మగరి స takati papa mama pa papa mama pa magari sari gama ri ri sada dari sari sari magari ri sa sa
వెరీ గుడ్. ఇవాళ ఈ కీర్తన నేర్పిస్తాను చూడండి. రోజు కీర్తన పోస్ట్ పోన్ అవుతుంది, కొత్త కీర్తన. ఇది ప్రాక్టీస్ చేసేద్దాం, చిన్నది, ఇది ఈజీగా పాడేస్తారు. కిరణ్ ఇది చూడు, సరి గ ప మ గ రి మ గ రి స రి సా. సింపుల్, ఇది నేర్చేసుకోండి. నిన్ను నేను విడువను దేవ, నీవు నన్ను దేవించు వరకు. నిన్ను నేను విడువను దేవ. క్రియేటివ్ అని పుట్టుపాకి జగన్నాథం గారు, శంకరాభరణం అయింది. సరి గ ప మ గ రి మ గ రి స రి సా. నీకెంత చుక్కపడాలి, మర్చిపోయి. సరి గ ప మ గ రి మ గ రి స రి సా. గ మ ప స స ప ప ద ద ప మ గ రి గ స. సరి గ ప మ గ రి మ గ రి స రి సా. గమ పని ని స ని రి స ని సా. స ప ప మ ప ద ద ప మ గ రి గ స. అది కూడా సా పైన చుట్టరా. గమ పని ని స ని రి స ని సా. ఆ సా పైన కూడా చుట్ట పెట్టుకోండి, డాట్. సా స ప ప మ ప ద ద ప మ గ రి గ స. సా రి గ ప మ గ రి మ గ రి స రి సా. సా రి గ ప మ గ రి మ గ రి స రి సా. గ మ ప స స ప ప ద ద ప మ గ రి గ స. సా రి గ ప మ గ రి మ గ రి స రి సా. గ మ ప ని 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 స ని రి స ని సా. గ మ ప ని 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 స ని ని స ని రి స ని సా. సా స ప ప మ ప ద ద ప మ గ రి గ స.
sa pa pa ma pa na da pa ma ga re ga sa sa re ga pa ma ga re sa ni sa nindu nenu meduvanu deva neevu namo devinchu varaku నిన్ను నేను నేడువను దేవ నిన్ను నమ్మిన వారలనెల్ల నీ చక్కగా నీవు చెదవు నిన్ను నేను నేడువను దేవ సరే రాస్తారా sare ga pa ma ga re ma ga re sa ni sa ga ma pa sa sa pa pa da da pa ma ga re ga sa sare ga pa ma ga re sa ni sa ga ma pa ni sa ni re sa ni sa 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 pa pa ma pa da da pa ma ga re ga sa sa la ni ga pa ma ga re ma ga re sa ni sa okay nandi screen shot iskunaru lyric kuda kiran okay na idena ikko tune unda ledhu ledhu na ala అంటే చాలా రేర్ గా పాడతాం ఈ పాట ఇది చర్చిలో చాలా అంటే ఐ హర్డ్ ఓన్లీ ట్వైస్ నేను రెండుసార్లు విన్నాను ఈ పాట ఇప్పటిదాకా నేను అదే కానీ చాలా మంచి అవునండి యాకోబు గురించి యాకోబు పోరాడుతున్నప్పుడు కదా అవునండి అదే అలా తీసుకున్నారు అది కానీ ఎక్కువ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు యెహోవాని స్తుతిస్తూనే ఉంటాయి కీర్తనలు ఎక్కువ చూడు గమనించు యెహోవా నామమును లాలించెను అని మొత్తం సరి గ ప మగరి మగరి సరి సాలిం గారు విన్నారా ఇది అంటే ఈ రోజు లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఇదే డిస్కషన్ అండి మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనని యెహోవాను అడ్రస్ చేశారు యేసుక్రీస్తుని అడ్రస్ చేశారు పరిశుద్ధాత్మను అడ్రస్ చేశారు చేశారు మూడు ఉన్నాయి అవును ఇప్పుడు అందరూ యేసుప్రభు పేరు తప్ప యెహోవా పేరు లేదు పరిశుద్ధాత్మ పేరు లేదు రెండు లేవు అది ప్రాబ్లం బ్యాలెన్స్ తప్పిందని అన్నారు ట్రినిటీ కదా అది త్రిత్వం ఆ త్రిత్వాన్ని మనం బ్యాలెన్స్ చేయట్లేదు దాన్ని కూడా పట్టించుకోండి అని సురేష్ గారు మాట్లాడారు ఈ రోజు మంచి అరే ఈ రోజు వీడియో మీకు పెట్టమంటారా అదే సురేష్ గారు మాట్లాడింది రాజ్ గారు మాట్లాడారు పెట్టండి పెట్టండి చూస్తాను పెడతాను అదే నాకు ఈవేళ మొన్నట్టుండే అదే ఉంది అంటే వాళ్ళు అన్ని కవర్ చేశారు మీరు రేపు వస్తే అసలు ఒక పవర్ పాయింట్ తయారు చేసుకున్న రండి సార్ ఈ లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ లో ఉన్న వాళ్ళకి టీచ్ చేయడానికి అలా అంటారా అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో వాళ్ళు ఎలాంటి సబ్జెక్ట్స్ కవర్ చేశారు మనం ఏం మిస్ అవుతున్నాం ఈ రోజుల్లో ఉన్నాయండి అన్ని సబ్జెక్ట్స్ వరుసగా ఉంటాయి చూడండి అవునండి కదా అది స్తుతి గీతాలు అని క్రిస్మస్ గీత ఇలాగ అలా విడతీసి ఇచ్చారు వాళ్ళు నంబరింగ్ అంతా చాలా బాగా చేశారు అన్ని కవర్ చేశారండి అన్ని ఉన్నాయి మనం ఇప్పుడు ఏంటంటే చిన్న ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫేవర్ లాగా ఆరాధన గీతాలు తప్ప ఇంకేమో రాయారు కొంతమంది కొన్నిసార్లు ఆరాధన హల్లెలూయా అనే పదాలతో రాస్తారండి అంతే వర్షిప్ కి ఉపయోగపడేటట్టు రాస్తున్నారు రాసుకుంటున్నారు మిగతా వదిలేస్తున్నారు సబ్జెక్ట్స్ ఒక్కరిని స్తుతించాలి మనం అవునండి పక్కి సురేష్ ఆయన అలా మాట్లాడారు పరిశుద్ధ పరిశుద్ధ పాటలో తండ్రి పరిశుద్ధాత్మ ముగ్గురిని కవర్ చేస్తారు కదండి అవునండి పరిశుద్ధ పరిశుద్ధ ఎక్కువ వీళ్ళు యెహోవాని స్తుతిస్తూనే రాశారు పాటలు ఇంకొన్ని పాటలు అంటే లాస్ట్ చరణం త్రిత్వం మీద ఉంటదండి కొన్ని పాటలు లాస్ట్ చరణం త్రిత్వం తండ్రి ఇప్పుడు తండ్రి కుమార
చాలా పాటల్లో లాస్ట్ చరణంకి అలాగే సైలెంట్ గా పాడమంటారు. అది అవును ఒక కొన్ని చరణాలు అవునండి సైలెంట్ గా నెమ్మదిగా పాడమంటారు అని ఉంటుంది అక్కడ అలా పాడతారు కాంగ్రిగేషన్ అంతా ఫాలో అవుతారు. అది అవునండి అవునండి అది అందులో తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ వస్తుందండి నెమ్మదిగా పాడాలి లో వాయిస్ లో పాడాలి. ఇవన్నీ పాటించారు మరి మీరు అంటే ఒక పవర్ పాయింట్ చేసినా చేయకపోయినా రేపు జాయిన్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఏదైనా మాట్లాడాలా చూడండి. మాట్లాడతానండి లిరిక్స్ కదా లిరికల్ గా మరి వాళ్ళు చేయని ప్రయోగం లేదు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో. అవునండి ఎత్తిప్రాసలు గాని లేకపోతే నడకలు గాని రూపక తాళం అంటే తాళ లెక్క గాని ఎక్కడ తప్పలేదండి వాళ్ళు. అందుకనే మనం దీన్ని అన్ని గట్టిగా పట్టుకున్నది అందుకే శాస్త్రంగా చేసేయాలండి దీన్ని. ఇప్పుడు ఇది చూసారా నిన్ను నేను విడివన్న దేవ అన్నది ఆ స్వరం కూడా ఇప్పుడు మధ్య స్థానంలో చేశారండి కంపోజిషన్ కష్టపడక్కర్లేదు అక్కడే ఉంటుంది అది నేను విడువనుదే అక్కడే ఉంది చూసారా నీవు మధ్యస్థానం దీవించు వరకు అంటే హాయిగా అలా పడుకోవచ్చు అది ఎవరిని ఎవరు ఎవరు నేర్పారు ఎవరు నేర్పలేదు కదా. ఇప్పుడు మనము స్వరం పెంచి పాడేస్తా ఉంటాం కొన్ని కంపోజిషన్స్ అలా ఉంటాయి కానీ అందరు కాంగ్రిగేషనల్ సాంగ్స్ అన్ని కాంగ్రిగేషన్ అంతా అలా పాడుకునేటట్టుగా ఓకే టైమింగ్ ఇదంతా అది వేరే విషయం కానీ ఆ మధ్య స్థానంలో హాయిగా పాడుకోవచ్చు. అది ఇది వేరే ట్యూన్ కూడా ఉన్నది సార్ ఉన్నాయండి ఆ పాడండి అది మీరు పాడండి నిన్ను నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను విడువను దేవా నిన్ను నమ్మిన వారలనెల్ల నీవు చక్కగా దీవించెదవు నిన్ను నేను విడువను దేవా నేను శత్రు నయ్యుండంగా నీవు నాపై నెలరు చూపి నేను శత్రు నయ్యుండంగా దానమిచ్చి దివి నా కొరకు దారుడౌ నీ ప్రియపుత్రుని నిన్ను నేను అదే ఇలా రెండు రెండు ట్యూన్స్ ఉన్నాయి. దీంట్లో నేనేం చేస్తానంటే కీర్తనలకంటూ ఒక ఫీల్ ఉంది కీర్తనలు చేసిన వాళ్ళకి ఒక చాలా చక్కనే ఒక ఫీల్ ఉంది. ఇప్పుడు మీరు పాడింది నాకు తెలుసు కానీ ఆ కీర్తన ఫీలింగ్ చూసారా స్మూత్గా ఉన్న కీర్తనలో ఉన్న చూన్ ఇది అంచేత అది తీసుకుని వెళ్తున్నాను అనమాట ప్రస్తుతానికి మీ ఈ సైడ్ మా సైడ్ మాత్రం ఇదే పాడతారు. ఇటు మా సైడ్ అంటే మీరు మాకు ఈస్ట్ గోదావరి ఈ సైడ్ అంతా బోధరన్స్ కానీ బ్యాప్టిస్ట్లు కానీ ఇదే పాడతారు. ఇదే ఆ ఫీల్ ఉంటుంది చక్కగా హాయిగా నేను విడువను దేవా నీవు నన్ను దీవించు వరకు నిన్ను నేను చాలా మేర ఇదే కదా ఎక్కువ పాడతారు ఈ సైడ్ ఎక్కువ అవునండి అవునండి విశాఖపట్నం విశాఖపట్నం అని ఈ సైడ్ అంతా అలా ప్రస్తుతానికి మన స్వరం ఇది స్వరం బాగుంటుంది ఓకే అండి టైం అవుతుంది మరి ఇవేళ కొన్నేలేసి గారు ఇవేళ మీరు పాడలేదు కాబట్టి ప్రార్థన చేయాలి
వెళుద్దాం. అదే ఈ కీర్తన ఎందుకంటే కీర్తనలో మా గీతాలు పాడేస్తున్నాం, కీర్తనలో త్వరగా 50 కీర్తనలు పూర్తి చేసేయాలి మనం 150వ రోజు వచ్చేసరికి. అది నా ఆశ. ఒక్కొక్కళ్ళు 2 కీర్తనలు 1 గీతం అలా పాడేయాలి మొత్తం ఆ రోజు. సార్ ఒక శ్లోకం కూడా రాయండి. ఏమండి? ఒక శ్లోకం కూడా రాయండి. నేను బాగా నేనే మార్గము సత్యము జీవ చేశాను చక్రవాకంలో నేర్పుతున్నది ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొక్కకు రాలేడు. అలా చేశాను. చెయ్యదు లేదు సార్, నేను నేర్చుకుంటానంటే నేర్పుతాను. అదే నేనే మార్గము సత్యము జీవము అలా పడాలి పవర్ఫుల్ గా. పద్యాలు శ్లోకాలు నేను బాగా పవర్ఫుల్ గా వాడతా సార్. అదే చూద్దాం చేసింది మరి నేర్తే మీరు ఒక్కరే నేర్చుకుంటారు, మిగతా వాళ్ళు పాడాలి కదా. వాళ్ళు కూడా నేర్చుకుంటారు సార్, ఏమున్నది మనం పాడిన కొద్దీ వాళ్ళు నేర్చుకుంటారు ఎవరైనా కానీ. అలాగే చేద్దాం, అన్ని చేద్దాం, అన్ని ప్రక్రియలు చేద్దాం సార్. మంచి కొంచెం మంచి రాగములు రాయండి. ఇప్పుడు నేను ఒకటి మీకు ఇంతకు ముందు ఒకసారి వాడి చూపించిన చూడు సార్, అది ఘటసాల టైపులా. అన్ని వద్దులండి, మనం మన రాగాల్లో వెళ్దాం. మనం ఇక్కడ ఇమిటేషన్ చేయను, నేను ఎవరో పడారు మనకి రాగాలు, ఆ రాగాల్లోకే వస్తాం మనం. సరే ఆ రాగాలు అన్ని ఉంటాయి. ఇప్పుడు మనం అప్పుడే కవర్ చేస్తాం చాలా చక్రవాకం అన్ని కవర్ చేస్తున్నాం. అంచేత ఆ మనం కొన్ని కొన్ని తీసుకోనక్కర్లేదు, అవన్నీ మన మన పందాలో మనం చేస్తాం ధీటుగా, వాటికి ధీటుగా చేస్తాం. చేసాం అలాగా చేసేసాను. మీరు నేర్చుకోవాలి ముందు ముందు, ఇంకా రాలేదు కదా మొదటి మెట్లలో 10 మెట్లలో ఉన్నారు మీరు, ఇంకేం నేర్చుకున్నారు ఇంకా లేదు కదా, రావాలి. అవి వాతాపి గణపతి కొన్ని ఉన్నాయి, ఇవన్నీ అన్ని నాకు తెలిసి ఇవన్నీ బట్టి అండి. నాకు శుక్రామ శ్లోకాలన్నీ మనకి ఎంతవరకు భక్తి పరంగా మనం ఉంటాం, భక్తి పరంగా ఇప్పుడు చాలా మంది చేసేస్తారు అలాగా. ఆ కాపీ కొట్టి ఆ పందాలు చాలా రికార్డులు వచ్చాయి, అవి కాదు మనకి. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్న ఫీల్ ఉంది చూసారా, ఆ ఫీల్ పాడాలి. అవి ఆ ఫీల్ తో ఉండే భక్తి గీతాలు మనకు కావాలి. అవన్నీ అవన్నీ అక్కర్లేదండి శ్లోకాలు, ఇవన్నీ ఉండాలి. వేదిక మ్యూజిక్ లో మేము వేదిక మ్యూజిక్ ఒక చాప్టర్ నాది, దానిలో అన్ని ఉన్నాయి. ఉండాలంటే రూల్ లేదు కానీ ఇక్కడ ఉండవు అంతే. ఇక్కడ అంతా మన ఆంధ్ర క్రైస్తవ కీర్తన టైప్ లో గీతాలతో వస్తూ ఉంటాం. ఓకే సార్, రైట్ సార్, రైట్ సార్, ప్రేయర్ చేయండి. సార్ ఓకే. హల్లెలూయా, హల్లెలూయా, యెషయా, యెషయా, పరిశుద్ధుడ తండ్రి యెహోవా వందనాలు ప్రభువా. నీ నామములు తండ్రి ప్రార్థిస్తున్నాము. యెషయా మమ్మల్ని అందరినీ మరి ఒకసారి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తండ్రి మరి మొదటి నుండి ఇప్పటి వరకు మాకు తోడుగా ఉండి మా మధ్యలో ఉండి తండ్రి మమ్మల్ని ఎంతో ఘనంగా నడిపించినావు ప్రభువా. నేను మహిమపరుస్తూ కీర్తిస్తూ తరి సమయం అంతా తండ్రి నీకై వెచ్చించి నేను మహిమపరిచినాం ప్రభువా. మాకు రావాల్సిన దీవెనలు మాకందరికీ ప్రభువా ప్రతి ఒక్కరికి నీ దయ చేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకై శ్రమపడు వారందరికీ మంచి ఫలితమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. సకల యువలను తండ్రి దయచేయండి. ఆర్థిక పరమైన రీతిలో లోటుగా ఉన్న వారందరినీ తండ్రి వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మరి మేము పాడుతున్న పాటలన్నిటిలోనూ మాకు చక్కటి స్వరాన్ని ఇచ్చి మరి రాణి స్వరము వాళ్ళకు కూడా తండ్రి మరి వచ్చులాగున ఎంతో సహాయపడి వారి స్వరాన్ని దీవించి నడిపించి మరి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని నీ నామంలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము. ఏసయ్యా మరి ఈ సమయం అంతటిలో తోడుగా ఉండి ఇంతవరకు మమ్మల్ని నడిపించినందుకు నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరి మాకు రావాల్సిన ప్రతిఫలం అంతా ఇచ్చి మమ్మల్ని నడిపించమని మరి రేపటి వరకు మమ్మల్ని మరి సుఖంగా దీవించమని ప్రార్థిస్తూ ఏసయ్యా నీ యొక్క పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు
సంగీత సాధనలో ఉంటే దేవుని మహింపరుస్తున్న ప్రతి బిడ్డకు వారు వారి కుటుంబ సభ్యులందరికీ ఎంతో ప్రయాసంతో దర్శనంతో ఓపికతో నేర్పిస్తున్న డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడండి, వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. అలా సార్ అందరికి ఉన్నారు కాబట్టి ఎన్ని కీర్తనలు అయ్యాయి పాల్ గారు మనకి 40 అయ్యాయా ఎప్పటికి 39 సార్ 39 సార్ పదకొండు నేర్పిస్తాను అదే రేపు కీర్తనలు తర్వాత రాగమాలిక రేపు పూజ చేసేయాలి మనం రాగమాలికల మీద కన్సెప్ట్ అన్ని మొత్తం అన్ని రాగాలు కవర్ చేస్తాం మనం ఓకే గుడ్ నైట్ గుడ్ నైట్ గుడ్ నైట్ అండి అందరికి గుడ్ నైట్ వెరీ గుడ్.